ఆల్రెడీ బీజేపీ గెలిచిపోయింది అని చాలా మంది సంబరాలు అయితే స్టార్ట్ చేసేసారు. మీరేమంటారు? భారతీయ జనతా పార్టీ గెలిచిపోతుంది అనేటువంటి విషయాన్ని మేము 3 నెలల క్రితమే మేము డిసైడ్ చేసుకున్నాము. అక్కడ హుజూరాబాద్ ప్రజలు ఎన్నడో ముఖ్యమంత్రి ఏనాడైతే ఈటెల రాజేంద్ర గారిని ఆయన మంత్రి పదవిని తొలగించిండో ఆ రోజే ప్రజలు భావించారు. మళ్ళీ ఈటెల రాజేంద్ర గారిని ఘన విజయంతో మేము గెలిపిస్తాము. ఈ అహంకారాన్ని కేసీఆర్ యొక్క అహంకారానికి వారి యొక్క తలదిర్శనానికి తగిన బుద్ధి చెప్తామని చెప్పారు. ఇప్పుడు ఫలితాలు చూస్తే అదేవిధంగా కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి అహంకారానికి పెద్ద దెబ్బ. అంటే అహంకారం వల్లే ఈ ఉప ఎన్నికలు జరిగినాయి? తప్పకుండా. ముఖ్యమంత్రి గారు అనేక మంది తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎవరైతే పాల్గొని అనేక మందిని పంపించిండు. నరేంద్ర గారిని పంపించిండు, విజయశాంతి గారిని బయట పంపించిండు, డి శ్రీనివాస్ గారిని బయట పంపించిండు, అనేక మందిని బయటకు పంపించిండు. ఈ యొక్క ఈటెల రాజేంద్ర గారు ఉంటే ఆయనకు పెద్ద శక్తి తయారవుతారు కాబట్టి ఆయనను కూడా పంపించాలని అహంకారంతో పంపించిండు. ఈ అహంకారానికి పెద్ద అంటే ఇప్పుడు అక్కడ జరిగిన ఎన్నికల్లో చూసుకుంటే చాలా వేల కోట్లు కూర్చోబెట్టి గెలుపు మాదే అనే తీరులో మాట్లాడు ప్రజలు ఏ విధంగా? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ముగ్గురిని నమ్ముకున్నాడు, ఒకటి మనీ, రెండు మజ్లీస్, రెండోది పోలీస్. ఈ ముగ్గురు మన నా ఎంబడుంటే ఇంక 20 ఏళ్ళు కూడా ఈ యొక్క రాజ్యాంగం చేస్తా అధికారంలో ఉంటుందని ఆయన అనేక సార్లు చెప్పిండు. కానీ ఈ మూడు కూడా మజ్లీస్, మనీ, పోలీస్ ఈ మూడు ఫెయిల్ అయినాయి అనేటువంటి ఈ యొక్క ఎన్నికల చెప్తుంది. పోలీసులను దుర్వినియోగం చేసుకున్నారు, పోలీసులతో డబ్బులు పంపించారు, పోలీసులతో అందరిని భయపట్టించారు. మజ్లీస్ పార్టీని కూడా ముస్లిం ఓట్లను కూడా మాకే పడతాయి అని చెప్పిండ్రు. ఈ డబ్బులు లక్షలు కోట్లు ఖర్చు పెడితే అవి కూడా వస్తుంది కానీ ప్రజలు విజ్ఞాంతమంతులు. ముఖ్యమంత్రి యొక్క దోపిడీని ఒక ఏ విధంగా దోపిడీ చేస్తున్నారు, ఈ ఖజానాన్ని దోపిడీ చేస్తున్నారు, ప్రజలు గుర్తించారు. ప్రాజెక్టుల పేరు మీద లక్షల కోట్లు ఇప్పటిదాకా ముఖ్యమంత్రి గారి కుటుంబం 3 లక్షల కోట్ల రూపాయలను దిగమింగింది, దోపిడీ చేసింది. ప్రజలు ఇవన్నీ కూడా అర్థం చేసుకుంటారు, అందుకే ఈ యొక్క తీర్పు. అంటే ఇప్పుడు తీసుకుంటే 6వ రౌండ్లో కూడా ఈటెల గారే మెజారిటీ వచ్చింది. ఈ మెజారిటీ ఇలా కంటిన్యూ అయితే ఎంత మెజారిటీ వస్తుంది? ఈ 22 రౌండ్లు పూర్తి ఉన్నాయి. ఈ 6 రౌండ్లని ఇంకా 16 రౌండ్లు కూడా పూర్తి భారతీయ జనతా పార్టీ ఈటెల రాజేంద్ర గారికి మెజారిటీ వస్తుంది. మేము అనుకుంటాం కనీసం 30 వేల పైన భారతీయ జనతా పార్టీకి మెజారిటీ వస్తుంది అనేటువంటి మేము భావిస్తున్నాం. టీఆర్ఎస్ కంచుకోట లాంటి కొన్ని ఏరియాల్లో కూడా బీజేపీయే మెజార్టీ రావడం దానికి ఏ విధంగా అలా తీసుకుంటారు? మీ ఏ విధంగా ఈ కంచుకోటలు బద్దల కొట్టడం ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. నేను చెప్పినప్పుడు ఈ మూడు కూడా పనిచేయలేదు. ఈ ఎన్నిక ఈ యొక్క ఈ నాంది ఈ ఎన్నికల నాంది దుబ్బాక తర్వాత ఇప్పుడు ఈ యొక్క హుజూరాబాద్, దీని తర్వాత 2022లో కానీ 2000 ఎప్పుడు జనరల్ ఎలక్షన్ జరిగినా కేసీఆర్ తెలంగాణ ప్రజలు ఇంటికి సాగనంపుతారు. ఆయన మళ్ళీ ఫామ్ హౌస్కే పరిమితం కావాల్సి వస్తుంది. పక్క అంటే ఇప్పుడు వాళ్ళతో కూడా మాట్లాడతాను. ఈటెల గారు గెలిచాక ఒక గెలిచేశారు అనుకుందాం, గెలిచాక 2 సంవత్సరాలు ఎలాంటి మార్పులు వస్తాయంటారు? తప్పకుండా. ఈ యొక్క తీర్పు ప్రజలు బాగా ఆలోచన ఇన్ని ప్రభుత్వం యొక్క దుర్వినియోగం చేసిన మంత్రులంతా 10 మంది 12 మంది మంత్రులు అక్కడ ఉన్న 30-40 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అక్కడ పనిచేసినా కానీ ముఖ్యమంత్రి గారి యొక్క ఏం పనిచేయలేదు. ఇది ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి గారికి యొక్క మన ఈటెల మధ్య పోటీగా భావించరు. ప్రజలు అక్కడ గెలిచిన చూడలే కేసీఆర్ని చూసిండ్రు. ఈయన ఈటెల రాజేంద్రకు పోటీ ఎవరంటే కేసీఆర్ని భావించారు. కాబట్టి ఇక్కడనే ఏం పనిచేయలేదు. 2023లో కూడా ఆయన ఏం పనిచేయదు. తప్పకుండా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. దుబ్బాక సీన్ రిపీట్ అవుతుంది తప్పకుండా, 100% అవుతుంది. థ్యాంక్ యూ అన్న. మాట వెళ్తారు మాట్లాడుతుంది.